అంటే రోజున దుబాయ్లో ఒక సమావేశమైంది, దాదాపు 200 మంది 50 వచ్చారు. వాళ్ళు చెప్పిన 2 మాటలు చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను. మొదటగా ఏంటంటే, వాళ్ళు తెలంగాణ 2014 కాదు మొన్న వచ్చిందనే ఫీలింగ్ వ్యక్తం చేయడం జరిగింది. సంఖ్యలు తొలగిపోయినాయి, మాకు నిజమైన ఫ్రీడమ్ వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి మొండి ముఖ్యమంత్రి ఒక మాట అంటే తప్పకుండా చేశారు, నమ్మకం మాకుంది సార్. ఆ నమ్మకం ఉందనే మాట మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి. నేను చెప్పాను మొన్న, ఎల్లుండి రివ్యూ ఉంది, రివ్యూలో తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకెళ్తానని. మహిళలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మాకు తొలిసారిగా నమ్మకం ఏర్పడ్డది, ఈయనైతేనే చేయగలుగుతాడు అని ఒక భరోసా వారికి ఉంది. ఇప్పటికే 5 లక్షలు ఇచ్చున్నాం. వాళ్ళు పెట్టిన మెయిన్ డిమాండ్స్లో గల్ఫ్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఒకటి, తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఎన్ఆర్ఐ పాలసీ. ముఖ్యమంత్రిగా దయచేసి మీరు ఒక టీంని కేరళ పంపిస్తే కేరళలో బహత్తరంగా ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారని మాట చెప్పడం జరిగింది. మోసాలు, గల్ఫ్ మోసాలు, మన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో జీవనన్నకి మాకు సీనన్నకి ఎప్పుడు నిరంతర ప్రక్రియ. వాడు మోసం చేశాడని వాడు డబ్బులు క్లియర్ని పట్టి తెప్పించడం, పోలీస్ కంప్లైంట్ చేయడం, నిరంతర మోసాలు. 4 ట్రిప్పులు పోతే 2 ట్రిప్పులు కరెక్ట్ తీసుకెళ్తారు, 2 ట్రిప్పులు మోసం చేస్తారు. ప్రతి ఏజెంట్ చేసేటువంటి పని దాదాపుగా. ఇక్కడ కాంక్రీట్ పాలసీ లేకపోవడం వల్ల ఏదో మాయమాటి చెప్పి తీసుకెళ్తున్నారు, అక్కడ తీసుకెళ్ళి ఎడాలు వదిలేస్తున్నారు. వాడి ఇంటికి రాలేక ఇంట్లో బాధపడలేక చాలా సూసైడ్ జరుగుతూ ఉన్నాయి. ఆ పాలసీ ఒకటి మీరైతేనే చేయగలుగుతారు నమ్మకం వాళ్ళు వ్యక్తం చేసినారు. ఆ పాలసీ వస్తే ఇవన్నీ కూడా దాంట్లో కంట్రోల్ అయిపోతాయి. ఈ జరిగే మోసాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటి మించి ఈ 3-4 జిల్లాలో ఎక్కువ ఎక్కడ ఉన్న వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ సిస్టమ్, కలెక్టరేట్స్లో ఒక హెల్ప్ లైన్ సిస్టమ్ పెట్టి అక్కడ జరగానిక నుంచి రెస్పాండ్ చేసే విధంగా, దాంతోపాటు అధికారికంగా దుబాయ్ వాళ్ళతో మాట్లాడి ఒక అఫీషియల్ టీమ్ పర్మనెంట్గా దుబాయ్లో ఉండే మాదిరిగా తెలంగాణ గవర్నమెంట్ తరఫున, ఇది కేరళ వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా చెప్పినారు, ఒక అఫీషియల్ టీము మన ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ పెడితే వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి. పాపం అసోసియేషన్స్ చాలా ఉన్నాయి దుబాయ్లో, నేను చాలామంది తెలిసినారు, తపన పడతా ఉన్నారు, కలిసి ప్రయత్నం చేస్తాం కానీ కావట్లేదు. అఫీషియల్ టీం ఒకటి ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది, ఫెసిలిటేట్ అవుతుంది కాబట్టి అది చేసుకునే ఇది ఉంది. అన్నిటికి మించి మరొకసారి చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒక ఆశ, కొత్త రకమైన ఒక ఆశ మొదలైంది. మీరు ముఖ్యమంత్రి తర్వాత మీరైతేనే చేయగలుగుతారన్న నమ్మకం వారు వ్యక్తం చేశారు. ఆ మాట మీకు చెబుతూ సెలవు తీసుకున్నాను. మా గల్ఫ్ కార్మికుల